ఎదుర్కొన్న కడిం ప్రాజెక్ట్ గా ఊహించని వరద డేంజర్ బెల్స్ మోగిస్తున్న ఫ్లడ్ కడెంలో మంత్రికి నిరసన సెగ ఇంద్రకరణ్ రెడ్డిపై స్థానికుల ఆగ్రహం వరద వల్ల రోడ్డు పాలైపోయామంటూ ఆవేదన నంద్యాలలో వరద భయం బ్రిడ్జ్ పై నుంచి పారుతున్న నీళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయిన రాకపోకలు కరీమాబాద్ లో ఇళ్లల్లోకి నీళ్లు వరద పాలైన విలువైన వస్తువులు కన్నీటి పర్యంతమవుతున్న స్థానికులు హనుమకొండ చౌరస్తాలో వరద పెద్దవాగు పక్కన ఇళ్ళన్నీ మునక భవనాలెక్కిన బాధితులు మూసీకి పోటెత్తిన వరద భారీగా ఇన్ఫ్లో నమోదు వచ్చిన వరద వచ్చినట్టే దిగువకు మోరంచపల్లిలో వరద బీభత్సం నీట మునిగిన ఆలయం భయం గుప్పిట స్థానికులు మోరంచపల్లిని వణికిస్తున్న వరద ఊళ్ళో 1500 మంది గ్రామస్తులు ఇప్పటి వరకు నలుగురి గల్లంతు పరకాల రోడ్డుపై వరద నీటి మునిగిన కార్లు ఫ్లడ్ లో చిక్కుకుపోయిన లారీ హనుమకొండలో వర్ష బీభత్సం పురాతన రావి చెట్టు నేలమట్టం ఆందోళన చెందుతున్న స్థానికులు జూరాలకు జలకళ రెండు గేట్లెత్తిన అధికారులు కొనసాగుతున్న కరెంట్ ఉత్పత్తి సగం నిండిన తుంగభద్ర ఇన్ఫ్లో 111000 క్యూసెక్కులు అవుట్ఫ్లో 60000 క్యూసెక్కులు శ్రీశైలానికి పెరిగిన వరద ఇన్ఫ్లో 52973 క్యూసెక్కులు 38 టీఎంసీలకు చేరిన నిల్వ ఎల్లంపల్లికి వరద పోటు పెరుగుతున్న నీటి మట్టం 20 గేట్లెత్తిన అధికారులు జగిత్యాల జిల్లాలో గోదావరి ప్రవాహం ధర్మపురిలో పుష్కర ఘాట్ల మునక పొంగి పొర్లుతున్న వాగులు వంకలు ఖమ్మంలో పొంగిన మున్నేరు వాగు లోతట్టు వాసుల్ని ఖాళీ చేయించిన పోలీసులు పూర్తిగా నీట మునిగిన వైకుంఠధామం ఖమ్మం జిల్లాలో పొంగుతున్న పెద్ద ఏరు వాహనాల దారి మళ్లింపు 10 గ్రామాలకు రాకపోకలు బంద్ అల్లూరి జిల్లాలో వరద బీభత్సం ఏజెన్సీ గ్రామాలకు తెగిపోయిన సంబంధాలు కరువిందు చేస్తున్న తరాబు జలపాతం హైదరాబాద్లో ఏకధాటిగా వాన జలమయమైన సిటీ రోడ్స్ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల పాట్లు సింగరేణిలో వాన ప్రభావం పడిపోయిన బొగ్గు ఉత్పత్తి బురదమయమైన క్వారీ రోడ్స్ ఢిల్లీలో పలు ప్రాంతాలు జలమయం పోటెత్తిన యమున హిండన్ నదులు హర్యానా పంజాబ్లో భారీ వర్షాలు ముంబైలో భారీ వర్షం జలమయమైన రహదారులు రోడ్లపై ట్రాఫిక్ తిప్పలు ముంబైలో చిరుత కలకలం సీరియల్ షూటింగ్ లోకి చొచ్చుకొచ్చిన పులి భయాందోళనకు గురైన నటులు